క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసి అసహించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ముఖ్యమంత్రి పదవిలో పీఠంలో కూర్చున్న తర్వాత ఒక మాట, కనీసం సామాన్యులకు ఉపయోగపడే విధంగా పరిపాలన ఎక్కడ కూడా సాగడం లేదు. మంత్రులు చాలా అద్భుతంగా ఆస్తులు సంపాదించుకున్నారు, శాసనసభ్యులు కనివీనైన రీతిలో. గతంలో 100 కోట్ల ఆస్తి అంటే బహుశా ఒక ముఖ్యమంత్రికి ఉండేదేమో అనుకునేవాళ్ళం, కానీ ఈ రోజున ఆ స్థాయి కూడా దాటిపోయారు మన శాసనసభ్యులు. 151 మంది శాసనసభ్యులకి ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి బలం ఇస్తే మీరు మీ ప్రాంతానికి చేసింది ఏంటి? ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడ్డారు చెప్పండి. మొత్తం స్వీపింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి అన్ని చోట్ల ఏం దొరికితే అది ఊడ్చుకుంటూ పోదాం అనుకుంటే ఇంకెన్ని తరాల కోసం మీరు ఆస్తులు సంపాదిస్తారు? ఇప్పుడు నా నాయకత్వం నేను ప్రశ్నించేది ఇదే. మీ తండ్రిగా టైం నుంచి మనం చూస్తూనే వచ్చాం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి గురించి, చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి గురించి. వ్యాపారవేత్తలు బయట చెప్పుకోలేరు, కానీ మమ్మల్ని ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పుకుంటారు వాళ్ళ బాధలు. బెదిరించి వసూలు చేసి చివరికి రాష్ట్రం నుంచే వాళ్ళు తరలిపోయే విధంగా ప్రవర్తించిన తీరు ఖచ్చితంగా మనందరినీ కూడా బాధ కలిగిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి వలన ఏమవుతుంది, ఎవరు వస్తారు, ఎవరు ఓట్లేస్తారు? ఇదంతా సినిమా ఫ్యాన్స్, వీళ్ళంతా ఏదో పిల్లలు వస్తున్నారు గట్టిగా మీటింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారు మరుసటి రోజు ఏం లేదనుకుంటారు. కానీ రాష్ట్రంలో అంత దుర్మార్గమైన దుష్ప్రచారం చేసి ఇదే సోషల్ మీడియాని మన పైన ఉపయోగించి నియోజకవర్గంలో మండల స్థాయిలో జీతాలు ఇచ్చి 2019 ఎన్నికల్లో మన నాయకుడి పైన మన పార్టీ పైన దుష్ప్రచారం చేసి ప్రజల్ని మనకి దూరం చేసే ప్రయత్నం చేసినా కూడా మనం దాదాపు 20 లక్షల ఓట్లు మనం ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు సాధించుకోగలిగాం. రేషన్ కార్డుల విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో, చివరికి పెరిగిన విద్యుత్ ధరల విషయంలో ఎవరిని ప్రశ్నించాలన్నా ఒక ధైర్యం కోల్పోయామనే భావన చాలామందిలో వచ్చింది. ధైర్యం ఎక్కడ కోల్పోయామంటే ప్రభుత్వ యంత్రాంగమే మా పైన దాడి చేస్తుంది, రాజకీయ పార్టీ కాదు మా మీద దాడి చేసేది అనే ఆలోచనతో వాళ్ళు భయపడుతున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. అప్పుడు మీరు పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు మీరు ఈ వాగ్దానాలు చేశారు, ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు, ఎందుకు ఇది మీకు ప్రయారిటీ కాదు ఈ రోజున, ఎందుకు దీన్ని పక్కన పెట్టేస్తున్నారు? ఏ కారణం వల్ల ఒక ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా జిల్లాకు వస్తే 3000 మంది పోలీసులు ఎందుకు ఆయనకి భద్రత చెప్పండి? ప్రజలు మీకు ఓటేశారు కదా, మిమ్మల్ని నమ్మారు కదా, కుటుంబంలో సొంత మనిషిగా మిమ్మల్ని భావించారు కదా. రాజకీయాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు నిలబడండి. దౌర్జన్యంగా అధికార యంత్రాన్ని ఉపయోగించి కేవలం మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, పోర్ట్లు ఎయిర్పోర్ట్లు మీరు ఏ దొరికితే అది ఎక్కడ ఏ దొరికినా దాన్ని గుర్తించి మీ కుటుంబానికి కోసమే మీరు అంకిత భావంతో పనిచేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ప్రజలు సరైన రీతిలో జవాబు చెప్తారని నేను మీకు మనం చేసుకుంటాను.